కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ సవరణ బిల్లు 2020 వెంటనే ఉపసంహరించుకోవాలని మరియు రద్దు చేయాలని కోరుతూ జాతీయ విద్యుత్ ఉద్యోగులు మరియు ఇంజనీర్ సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు వివిధ సంఘాల నాయకులు అందరూ సమిష్టిగా జిల్లా ఎస్సీ ఆధ్వర్యంలో ఒక్కరోజు విధుల బహిష్కరణ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, సంఘ నాయకులు వేణుమాధవ్, ఎస్సీ శ్రీనివాస్, ఎస్ఏఓ జి రఘు, డి మనోహర్, సిహెచ్ రాజు, బ్రహ్మచారి అశోక్, జి రమేష్ బాబు, తిరుపతి రాజా, వీరు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరూ సమైక్యంగా అన్ని యూనియన్స్, అన్ని అసోసియేషన్స్, అందరు ఉద్యోగస్తులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థను ప్రైవేట్ చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రయత్నాలు చేస్తుందో దాన్ని అన్ని రాష్ట్రాల నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యుత్ ఉద్యోగులందరూ దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తున్నాయి. ఒక్క పంట పండించుడే కష్టంగా ఉన్న రోజుల నుంచి రెండు పంటలు, మూడు పంటలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ రైతులు జర బాగుంది. అటువంటి రైతాంగాలకు కానీ లేకపోతే మధ్యతరగతి వినియోగదారులే కానీ పేదవాళ్ళకే కానీ ప్రైవేటైజ్ చేస్తే ఎట్లా లాభం అవుతుంది? ఒక సమాజం అన్న తర్వాత మూడు నాలుగు వర్గాలు ఉంటాయి. ఉన్నతంగా లేకపోతే ఉన్న వాళ్ళకు ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుంది. వాట్ అబౌట్ మధ్యతరగతి పీపుల్, దెన్ ఫార్మర్స్ అండ్ లో పీపుల్, పూర్ పీపుల్? అదే కాకుండా ఈ సంస్థ మాది, మేము ఈ సంస్థలో మొదటి నుంచి పనిచేస్తున్నాం. సంస్థను కాపాడుకునే బాధ్యత మాకుంది, ఇక్కడ ప్రజల గురించి చూసే బాధ్యత మాకుంది, మా ఉద్యోగాలు చూసుకునే బాధ్యత కూడా మాకుంది. దయచేసి మా విద్యుత్ సంస్థలను ప్రైవేట్ చేయొద్దని మేమందరం సమైక్యంగా అన్ని జిల్లాలల్లో, అన్ని ప్రాంతాలల్లో యూనియన్స్, అసోసియేషన్స్, ఉద్యోగస్తులు అందరం కలిసి దీన్ని ప్రతిఘటిస్తున్నామని చెప్పి ఈ వేదిక మీద మీకు తెలియజేసుకుంటున్నాం. కోఆర్డినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో మన స్టేట్ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు మన జగిత్యాల సర్కిల్లో ఉన్నటువంటి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈరోజు బాయ్కట్ ప్రోగ్రాము నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడికి వచ్చేసిన అందరు యూనియన్ నాయకులకి మరియు మిత్రులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ 2020ని పార్లమెంట్లో పాస్ చేసి దాన్ని ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నది. దీనికి విరుద్ధంగా మేము, ఎందుకంటే ఈరోజు ఈ బాయ్కౌట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది, ఎందుకంటే వన్స్ ఒకసారి మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతటికి ప్రైవేట్ పరం చేస్తే రైతులకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ అందరికీ చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఏంటంటే ఇది ఒక్కసారి ప్రైవేట్ పరంగా చేసినాక మన ఎలక్ట్రిసిటీ ఎవరు ప్రైవేట్ వ్యాపారస్తులు వాళ్ళకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ లేకుంటే మన ఉద్యోగుల పరంగా ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివి అన్నీ జరగడం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఏంటంటే కలిసికట్టుగా మొత్తం యావత్ భారతదేశం మొత్తము ఈరోజు ఈ బాయ్కట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ బిల్లు 2020 పార్లమెంట్లో రద్దు చేయాలి. అది మొత్తం బిల్లు అసలు ప్రైవేట్ పెట్టకూడదు, ఇది ప్రైవేట్ పరం చేయకూడదు అని మా యొక్క ప్రధాన డిమాండ్. దీనికి మేమందరము ఎంతవరకైనా తెగించి అది ఆపే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.